అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, భరత్ గారికి, మీడియా సోదరులందరికీ నా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు నేను నా బిడ్డ ప్రాణాలతో ఉన్నామంటే చంద్రబాబు గారు, మీడియా గారే కారణం. ఆంధ్రలో ఆడదానికి రక్షణ లేదక్క. ఈరోజుకి ఫోన్ చేసి ఎలా ఉన్నావమ్మా అని అడిగే లక్ష్మక్కకి, కాచయ్యని గారికి, శ్రీలత గారికి, రాత గారికి, అందరికీ, దివ్యాంగ సోదరులకి, అప్పారావు గారికి, అందరికీ, నాగేశ్వరరావు గారికి చాలా చాలా థ్యాంక్స్. మేము ఆంధ్ర వదిలేసి పారిపోయి వచ్చేసిన ఇప్పటికీ మాకు జరిగిన అన్యాయం గురించి బాధపడుతూ మీరు అందరూ ఎలా ఉన్నావమ్మా అని అడుగుతున్నారు. స్పందించాల్సిన గవర్నమెంట్ స్పందించలేదు, రక్షించాల్సిన పోలీసులు నా బిడ్డ పరిస్థితి ఇలా చేశారు. పోలీసులకు ఒక విధంగా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మొన్నటి వరకు పిల్లల్ని నడుము నొప్పితో, కాలు నొప్పితో గిల్ల 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 కొట్టుకుని ఏడ్చేది. పోలీసులు కొట్టిన దెబ్బలకి, ఈడ్చేసిన దానికి, దెబ్బకి వెన్నుపోస అంత స్పరిసిపోయింది. ఒక దివ్యాంగురాలికి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఘనకార్యం ఇది. ఒక బిడ్డకి న్యాయం అడిగాను అనేసి నన్ను పిచ్చిదాన్ని చేశారు. వీళ్ళు పోలీసులా, జంతువులా నాకు అర్థం కాలే. నేను సీఎం అందరూ అన్నేశారు, అందరూ అన్నారు జగనన్నకు తెలియదు, జగనన్నకు తెలిస్తే నీకు అన్యాయం జరిగిన అన్యాయం ఇమీడియట్లుగా నీకు న్యాయం జరిగిపోద్ది అంటే నేను ప్రాణాలకు తెగించి వెళ్ళానండి సీఎం ఆఫీస్కి. ఒక మధ్యతరగతి ఆడది సీఎం ఆఫీస్ దాకా వెళ్ళడం అంటే ఎంత కష్టం. ఎలాగైనా జగనన్నని కలిస్తే నా బిడ్డకి న్యాయం జరుగుద్ది అనేసి అందరూ అన్నారు అనేసి నేను ప్రాణాలకు తెగించి వెళ్ళాను. వెళ్ళినందుకు ఫలితం ఏముంది? పబ్లిసిటీ చేసుకున్నారు, నా ఇల్లు నాకు అమ్మించి పెట్టడానికి వీళ్ళు పబ్లిసిటీ చేసుకున్నారు. అసలు పోలీసుల ఆ తాడిచెట్టు రాజా కానీ, కుడిపొడి సూర్యనారావు కానీ ఇంటర్ఫీర్ అవ్వకపోతే నా ప్రాపర్టీ, నా ప్రాబ్లం లేదు. వైసీపీ నేతలు చేసిన అకృత్యాలకి నా బిడ్డ బలైపోయింది, దానికి న్యాయం చేయమని అడిగాను అనేసి నన్ను పిచ్చిదాన్ని చేశారు. ఇదక్క, ఆడదానికైతే ఆంధ్రప్రదేశ్లో రక్షణ లేదు. పోలీసులకు మాత్రం నేను చాలా రుణపడి ఉన్నాను, ఎందుకంటే అప్పటిదాకా నా బిడ్డ ఏడ్చేది, వెన్ను నొప్పి వచ్చేస్తుంది, కాలు నొప్పి వచ్చేస్తుంది అని గిలగిల ఏడ్చేది. ఇప్పుడు దానికి మొత్తం స్పర్శ లేదు, పూర్తిగా చచ్చిపడిపోయింది, అది ఏడవట్లేదు. ఇప్పుడు బుర్ర కూడా తిమ్మిరిలో చేస్తున్నాయి వాళ్ళు ఈడ్చిన ఈడుపులకి. వెన్నుపూస ఆపరేషన్ జరిగిన బిడ్డను అలా ఏడ్చుకుని వెళ్తారా వాళ్ళు? మనుషుల జంతువుల నాకు ఇప్పటికీ అర్థం కాలేదు, అది అవును టెర్రరిస్టా లేదంటే నక్సలైట్ ఇంకేదన్నా క్రిమినల్లా? నాకు అర్థం కాలేదు. దాని అలా 300-400 మంది పోలీసుల నన్ను ఒక దివ్యాంగురాలని ఈడ్చుకెళ్ళడానికి వాడికి సిగ్గనిపించి ఇట్లా ఎందుకు చదివారు అలా ఈఎస్లు ఐపీఎస్లు? ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల కమిషన్ చచ్చిబడిపోయింది, హ్యూమన్ రైట్స్ కమిషన్ చచ్చిబడిపోయింది, ఉమెన్ రైట్స్ కమిషన్ చచ్చిబడిపోయింది, అన్ని కమిషన్లు, అన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ చచ్చిబడిపోయారు. నా కూతురు ఒకటి అనుకున్నాను నేను అప్పటిదాకా, నా కూతురికి కాళ్ళు ఒకటే చచ్చిబడిపోయినాయి. కానీ ఆంధ్రలో మొత్తం న్యాయం అనేది చచ్చిబడిపోయింది. లేడీ కానిస్టేబుల్ ఉన్నది ఆడవాళ్ళని రక్షించడానికి కాదు, ఇలా పసిపిల్లల మీద, ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేయించి నోరు మోయించడానికి, పిచ్చి ఆసుపత్రి పంపించడానికి. మగజాతికి మట్టి అంటకుండా ఆడవాళ్ళతోనే చంపించడానికి. హ్యాట్స్ ఆఫ్ నిజంగా. నా బిడ్డ పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదు, ఏ పసిబిడ్డకి రాకూడదు అని నేను ట్రై చేశాను అంతే కానీ నాకు ఎవరి మీద పర్సనల్ గ్రెడ్జ్ లేదు. ఒక చిన్న పిల్లకి అన్యాయం జరిగితే ఎంతమంది గొప్ప వాళ్ళు స్పందిస్తారా అని. నిజంగా గొప్ప వాళ్ళు అందరికీ చచ్చిపడిపోయారండి ఆంధ్రప్రదేశ్లో, మానవత్వానికి చోటే లేదు. ఏదో అక్కడ అక్కడ పాపం లక్ష్మక్క లాంటి వాళ్ళు బాధపడుతున్నారు, నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు స్పందిస్తున్నారు. కానీ స్పందించాల్సిన గవర్నమెంట్ కానీ, పోలీసులు కానీ, దివ్యాంగుల కమిషనర్ కానీ,
హ్యూమన్ రైట్స్ కమిషనర్ కానీ అసలు ఉమెన్ కమిషనర్ని లేదంట. మరి నాకు అర్థం కాలే, సీఎంఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు నా కేసు సుమోటో కేసు కింద ఫైల్ చేస్తామన్నారు, ఇప్పుడు దానికి ఏమీ ఇది లేదు, ఇంకా దీని ప్రాపర్టీ అలా కోర్టులోనే జరుగుతుంది. దీనికి ఇంత అన్యాయం చేసిన పోలీసులు మాత్రం ఓర కుక్కల్లా తిరుగుతున్నారు సమాజంలో. వాళ్ళకి కూతుర్లు ఉన్నారు, వాడికి చస్తే వాడి కూతురి పరిస్థితి కూడా నా కూతురులాగా ఉంటుంది. ఐ ప్రామిస్, ఐ స్వర్ అబౌట్ దట్. ఒక పసిబిడ్డకి న్యాయం చేయడానికి ఇంతమంది మగవాదవులు అందరూ చస్తున్నారు అక్కడ. ఏం చెప్పంటావు అక్క? ఇంకా నాలాగా ఆంధ్ర వదిలి పారిపోతేనే కానీ ఆడదానికి రక్షణ లేదంటే ఇంకే సమాజంలో అక్కడ ఎందుకు బతుకుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ వైసీపీ వస్తే మీరందరూ కూడా సర్దేసుకోవచ్చు. నేను చంద్రబాబు గారు వస్తేనే నేను ఆంధ్రలో అడుగు పెడతా, లేదంటే ఇంకా జగనన్న ప్రభుత్వంలో నాకు నా బిడ్డకి రక్షణ లేదు. ఈ పోలీసులు ఉన్నారే, వాళ్ళు ఓర కుక్కల కంటే దరిద్రంగా బిహేవ్ చేశారు. వాళ్ళ బతుకులు ఐపీఎస్లు చదివింది ఎందుక? సిగ్గనిపించట్లే. ఒక పసిబిడ్డకి న్యాయం చేయకపోగా ఊర కుక్కల 300 మంది దండెత్తి వస్తారు ఆ పసిబిడ్డని మెంటల్ హాస్పిటల్ పంపించడానికి. నా బిడ్డకి న్యూరాలజీ ప్రాబ్లం అండి, వాళ్ళు చదువుకున్న చదువులో లేదేమో. న్యూరాలజీ ప్రాబ్లం వేరు, మానసిక ప్రాబ్లం వేరు. అక్కడ మానసు అందరికి చచ్చిపడిపోయింది. వాళ్ళందరూ జాయిన్ అవ్వాలి, పోలీసులు అందరూ జాయిన్ అవ్వాలి మెంటల్ హాస్పిటల్లో. ఎందుకంటే వాళ్ళ హ్యూమానిటీ